సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ప్రతిరోజు మనం జ్ఞానం అనేది తెలుసుకుంటున్నాం. సో ఈరోజు ప్రత్యేకంగా ప్రతి శుక్రవారము మనం ఏదైతే ప్రణాళిక చేసుకున్నామో దాని ప్రకారంగా ఒక యోగి గురించి, ఒక యోగి ఆత్మ ప్రయాణం, ఏదైనా యోగి కావచ్చు, ఒక యోగి యోగిరాలు, సో వారి యొక్క ఆత్మ ప్రయాణం గురించి ప్రతి వారం తెలుసుకుంటాం. ఈ వారం దాంట్లో భాగంగానే ఈరోజు మనం తెలుసుకున్నటువంటి అద్భుతమైనటువంటి యొక్క యోగి పేరు వచ్చేసి ఆదోని తిక్క లక్ష్మమ్మ. ఎంతమంది తెలుసు ఇక్కడ ఆదోని తిక్క లక్ష్మ గురించి? వన్. నెక్స్ట్ నెక్స్ట్ ఎనీబడి? ఎవరికి ఐడియా లేదు, రైట్. ఓకే క్షేత్రాలు. సో ఈరోజు అద్భుతంగా ఈ మహాత్మురాలు గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు, అందరికీ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు స్నేహితులారా. సో ఈరోజు ఈ యొక్క మహానుభావులైనటువంటి, మహాత్మురాలైనటువంటి ఈ యొక్క ఆదోని తిక్క లక్ష్మ గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క మహానుభావురాలు 1915 నుంచి 1933 వరకు బతికి ఉన్నారు, జీవించి ఉన్నారు. సో జీవంతంగా ఈ భూమి మీద నడిచారు, భూమి మీద తిరగాడారు. ఓకే. సో ఈ యొక్క మహానుభావురాలు ఏంటంటే, తెలిసిన వారికి తెలియని వారికి పిచ్చిది, తెలిసిన వారికి అవధూత, భక్తులకు కల్పవల్లి, ఆర్తులకు వరదాయిని, జిజ్ఞాసకుల మహిమల పుట్ట సిద్ధురాలు, జ్ఞానులకు జీవన్ముక్తురాలు. తిక్కలక్ష్మ ఏమైందంటే, బతుకున్న వాళ్లకు భౌతిక శరీరంతో, సమాధి చెందిన తర్వాత సూక్ష్మ శరీరంతో ఆంధ్ర కర్ణాటక ప్రాంతంలో అత్యధికంగా ఉన్నటువంటి భక్తులకు ఆమె ఆదర్శప్రాయమైంది. ఎంతో ఆమెను అంటే ఆమెను ప్రార్థించే వాళ్ళు, ఆమెను పూజించే వాళ్ళు ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఇది మనం తెలుసుకోవాలి. ఆమె మన యొక్క కర్నూలు జిల్లాలో ఆదోని పట్టణంలో ఇది ఒక యాత్రాస్థలంగా మారింది, ఆమె యొక్క సమాధి. ఇప్పట్లో ఈ రోజుల్లో ఎక్కడుంది ఈ ఆమె సమాధి అంటే, కర్నూలు జిల్లా ఆదోని పట్టణము, ఆదోని పట్టణానికి ఒక సమీపంలో, ఆదోని నుంచి 7 మైళ్ళ దూరంలో మూసానుపల్లె అనేటువంటి ఆ ఊరిలో ఆమె సమాధి ఇప్పుడు కూడా ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి అక్కడ ఎవరైనా ఏ మహాత్ములైనా మహాత్మురాలైనా ఆమె సమాధి దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి శక్తి మనకు దొరుకుతుంది స్నేహితులారా. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, సమస్యలు ఉన్నా, ఆరోగ్య అనారోగ్యాలు ఉన్నా, ఏమున్నా కానీ ఆ యొక్క మహాత్ముల సమాధి అనేది ఒక శక్తి క్షేత్రం. ఇక పత్రిస్థల్ అని చెప్పి మనము కైలాసపురిలో మన గురువులైనటువంటి పత్రిజీ వారి యొక్క సమాధిని అత్యద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. అది శక్తి స్థలం. అక్కడ ఎట్లా ఉంటుందంటే, శక్తి నిక్షిప్తం ఎంట, అది ఎప్పటికీ తీరేటువంటిది, ఎప్పటికీ అక్కడి నుంచి వెళ్ళదు. ఆ యొక్క గుప్తమైనటువంటి ఆ శక్తి ఎవరైనా దాని చుట్టూ ఆ సమాధి దగ్గర ఆ దగ్గరలో కూర్చొని ధ్యానం చేస్తే ఆ శక్తి మనకు కూడా ఖచ్చితంగా అది అందుతుంది, ధ్యానంలో మనము పొందవచ్చు. ఓకే. సో స్నేహితులారా, సో ఈ విధంగా మన యొక్క లక్ష్మమ్మ ప్రత్యేకంగా ఈమె వచ్చేసి అంటే ఈమె వచ్చేసి 19వ శతాబ్దంలో ప్రారంభంలో మాదిగ మంగమ్మ బండప్ప మాదిగ మంగమ్మ వీళ్ళ యొక్క తల్లిదండ్రుల పేర్లు అనేటువంటి పుణ్య దంపతులకి ఈమె పుట్టింది. వాళ్ళు నిరాడంబర కష్టజీవులు, పెద్దలను గౌరవంతో, పిన్నలను ప్రేమతో ఆదరించడం వారికి పెట్టినటువంటి వెన్నుతో పెట్టినటువంటి ఆ గుణం అనమాట. ఎవరే పని చెప్పినా ప్రతిఫలం ఆశించకుండా చేయడమే వారి యొక్క కర్మయోగం. అంటే
కూలి నాలితోనూ కుల వృత్తితోనూ వచ్చే ఆదాయంతో సంతృప్తిగా బతకడం ఆ ఇద్దరు ఆ యొక్క తల్లిదండ్రులకు తెలిసినటువంటి విధానం. ఎప్పుడు సంతృప్తిగా బతకడం, ఆ దంపతులకు దేవుడిచ్చిన వరం అది యాక్చువల్గా. అలాంటి గుణాలు వాళ్ళకు ఉండేవి. వీళ్ళకు 3 కొడుకులు, తర్వాత 3 బిడ్డలు పుట్టారు. ఆ బిడ్డల్లో మొట్టమొదటి బిడ్డ 1815 సంవత్సరం పుట్టినటువంటి మన లక్ష్మమ్మ గారు. బండప్ప సంస్కారం అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ తండ్రి సంస్కారం చాలా గొప్పది, చాలా గొప్పది. ఆయన యొక్క చేతులు కష్టకాయం చేస్తున్నా మనస్సు ఎప్పుడు కూడా ఆత్మవిచారంలో ఉండేటివి. 4 తత్వాలు పాడేది, తండ్రి పాడే తత్వాలు ఆ కోలా ఆ కోలా కోలాట పాటలు నిరంతరం వింటున్న లక్ష్మమ్మ అలా ఆ దాన్ని అనుభవిస్తూ ఉండేది. అన్నలతో చెల్లెలతో ఆడడం కానీ పాడడం కానీ ఇరుగుపొరు పిల్లలతో ఆడుకోవడం కానీ ఏమీ తెలియనటువంటిది లక్ష్మమ్మ. అప్పుడు కూడా ఆ వయసులోనే అలాంటి విద్యలు ఏమీ తెలియదు ఆమెకి. ఏకాంతంగా కూని రాగాలు తీస్తూ, ఏకాంతంగా ఒక మూలన కూర్చొని కూని రాగాలు తీస్తూ, తనలో తాను గొనుక్కుంటూ, తనలో తను మాట్లాడుకుంటూ ఉండేటువంటిది లక్ష్మమ్మ ఆ వయసులో. ఈ యొక్క కూతురు యొక్క విచిత్రమైనటువంటి ఈ యొక్క గుణాన్ని చూసి తల్లిదండ్రులు చాలా లోన కుమిలిపోయేవారు. ఎందుకు ఇలా ఉంది నా బిడ్డ, ఈ విధంగా ఎందుకు ఆ తనలో తాను గొనుక్కుంటుంది, అందరి పిల్లలాగా ఆడుకోవట్లేదే అనేటువంటిది వాళ్ళకి ఎప్పుడూ కూడా బాధిస్తున్నటువంటి విషయం. అప్పుడు లక్ష్మమ్మకి ఏమనిపిస్తుంది అంటే, లక్ష్మమ్మకు పెళ్లి చేస్తే కనీసం కుదురుకుంటుందా అనే ఒక ఆశతో ఆ తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసి, బలవంతంగా పెళ్లి చేసి పంపిస్తారు. ఆమెకు పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు సమానమే అనేటువంటి లక్ష్మమ్మకు తన భర్త అత్తమామలు సంసారం అనే అటువంటిది ఏది అది అలాంటిది ఏది ఆమెకు అవ్వలేదు. అక్కడ కూడా పోయి ఒక మూలన కూర్చొని తనలో తాను గొనుక్కుంటూ ఆ విధంగా ఆమె తీరును చూసినటువంటి అత్తమామలు ఆ భర్త ఎంతో వాళ్ళు కూడా ఎంతో ఆవేదనతో ఆవేదన చెందేవాళ్ళు. ఏంటి చిన్న వయసులో ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది కదా, ఒక అత్తమామలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏం ఊహించుకుంటారు అంటే ఏమి ఆశిస్తారు కోడల నుంచి, భర్త ఏం ఆశిస్తాడు, అది ఏది చేయట్లేదా. ఒక మూలలో కూర్చొని ఇలాగనే గొనుక్కుంటూ ఆమెలో ఆమె మాట్లాడుకుంటూ ఉండేది. అప్పుడు వాళ్ళు భూత వైద్యుల దగ్గరికి, రాచి వైద్యుల దగ్గరికి అన్ని చోట్ల తిప్పని చోటే లేదు. దేవతలకి అందరికీ అర్చనలు చేయడం కానీ, ఎన్నో సోదులు చెప్పించుకోవడం కానీ అన్ని ప్రయత్నాలు అన్ని విఫలమైనాయి. లక్ష్మమ్మ ఆ వెర్రి చేతులకి ఏమైందంటే, అత్తమామలో భర్త అప్పుడప్పుడు కొట్టి తిట్టేవారు, అయినా కానీ ఆమె తీరులో ఆమె యొక్క దేంట్లో అది ఓర్పుగా అనుభవించేది. అలా కొట్టినప్పుడు తిట్టినప్పుడు ఏమి అనేది ఎదురు తిరిగేది కాదు, ఎప్పుడు మౌనమే ఒక మంత్రంగా మసులుకునేది. చెప్పాలంటే ఆకలి దప్పుల విషయంలో అట్లాంటి అలాగనే ఉండేది, ఆకలి లేదు దప్పిక లేదు. ఏదైనా కొద్ది ఆహారం పెడితే తినేది, లేకపోతే అడిగేది కాదు. అంత చిన్న వయసులో సుఖదుఖాలు, ఈ ఆశాపాషలు, కోపతలాలు ఇటువంటివి ద్వంద్వాలకు అతీతురాలుగా ఉండేది లక్ష్మమ్మ ఆ చిన్న వయసులో అని చెప్పాలంటే. సో ఎప్పుడు కూడా ఏదో ఎదుగుతూ ఉండేది. ఏదో అంటే మనం వెతుకుతూ ఉంటే ఎలా చూస్తుంటాం, ఇట్లా 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 చూస్తుంటాం కదా, ఇక్కడ ఏదో పోయిందా అన్నట్టుగా అలా వెతుకుతూ ఉండేదన్నమాట. ఆ వెతుకుతున్నట్టే ఆ చూపు ఎప్పుడు ఎత్తుతున్నట్టే ఉండేది ఆమెది. సో ఏదో పోయింది, ఏదో మహత్తరం వస్తువు పోగొట్టుకున్నట్టుగా తదేకంగా ఆ వస్తువు కోసం వెతుకుతూ ఉన్నట్టే కనిపించేది అన్నమాట. అలా సాగుతున్నటువంటిది లక్ష్మమ్మ యొక్క జీవితము. సో ఈ విధంగా సాగుతున్నప్పుడు సో ఆమెకి ఆ లక్ష్మమ్మకు అంటే అట్లా జరుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే, ఈ యొక్క అత్తమామలు విసిగి భర్త కూడా కొంతకాలం ఉపేక్ష అంటే ఇంకా పోనీలే అంటే ఎలానో పోని వద్దు అనే విధంగా వచ్చారు వాళ్ళు. అంటే అలా తత్వం అలాంటి విషయానికి వచ్చారు. సో ఇప్పుడు భర్త ఏం చెప్తారంటే, ఈ భార్యతో నేను కాపురం చేయలేను అని చెప్పేసి విడిచిపెట్టాడు. అప్పుడు రోగి కోరుకునేదే వైద్యుడు చెప్పిన పథ్యం అని చెప్పి అన్నట్టుగా ఏం జరిగిందంటే, ఈ వార్త బండెప్ప గారికి తెలిసింది. పరిగెత్తుకుంటూ వచ్చాడు, బిడ్డ సంసారం ఏమైపోతుందో దీన్ని నిలపడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి వచ్చాడు. అయితే ప్రయత్నం ఫలించలేదు. లక్ష్మమ్మకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఈ ఆయనతో సంసారం చేసేటువంటి అలాంటి యోచన కానీ ఏది లేదు. సో అప్పుడు ఇక్కడ జరిగింది ఆమె సాధన పునాది. ఎందుకంటే అందరూ వదిలేశారు, భర్త కట్టుకున్న భర్త వదిలేశాడు, తల్లిదండ్రులు కూడా ఇంకేం చేయలేకపోయారు. సో అప్పుడు ఈ పుట్టిన ఊరు మెట్టిన ఊరు రెండు విడిచి ఆదోనికి చేరుకున్నది లక్ష్మమ్మ. అప్పటికి ఆ వయసు 20 సంవత్సరాలు. ఈ విధంగా ఆదోని పట్టణము లక్ష్మమ్మకు కొత్తది. అక్కడ ఎవరు ఆమెకు తెలియదు.
ఎవరు అడిగేవారు లేరు, ఎవరు అడిగేవారు లేరు, పట్టించుకునేవారు లేరు. కాబట్టి సందుగొందుల్లో, మురికి కాలువల్లో, చెత్త కుప్పల్లో, పాడు బావుల్లో ఆమె ఇష్టం వచ్చిన విధంగా మౌనంగా ఏదో వెతుకుతున్నట్లు కూలిరాగాలు తీస్తూ తనలో తాను గొనుక్కుంటూ నిద్రాహారాలు మానే ఎండవానలు కూడా తట్టుకొని తిరుగుతూ ఉండేది. దయగల తల్లులు ఎవరైనా పిలిచి అన్నం పెడితే తినేది, కొట్టె పిల్లలు రాళ్లతో రప్పలతో కొడితే కూడా కొట్టించుకునేది, అదన్నీ భరించేది. చెత్త కుప్పల్లో క్రిమికాటకాలు ఈ శరీరానికి బాధ కలిగిస్తున్న వాటిని తొలగించేది కాదు. అలాగా ఆమె యొక్క చిత్తము నిర్వికారము, మనస్సు నిస్పృహము, దేహము అభిమానరహితమై విశాల ప్రపంచమైనటువంటి ఆమె ఆవాసము, పొడమి తల్లి శయ్య, ఆకాశము చలువ పందిరి ఆమెకి. అలాగా వాన స్నానం చేసేది, గాలి వీస్తూ ఉండేది, సూర్యుడు వెలుతూ ఇచ్చేవాడు. ఈ విధంగా అవధూత లక్షణాలన్నీ పొనికిపుచ్చుకున్నటువంటి ఈ లక్ష్మమ్మకు ఒకనొక సత్పురుషుడు ఒకరోజు వస్తాడు. ఆ వెతుకుతూ ఉండేది కదా, ఏదో వెతుకుతూ ఉండింది కదా, ఆ వెతుకుతున్నట్టు వెతుకులాట ఆ రోజుతో అంతమైపోతుంది. ఏంటంటే ఒక సత్పురుషుడు వచ్చి ఆమె దగ్గరగా వచ్చి చెవిలో ఒక ఏదో చెప్తాడు ఆమె. ఆమె వెంటనే ఆ రోజు నుంచి సమాధి స్థితి ఆమెకు అక్కడి నుంచి స్లో అవుతుంది. అంతవరకు సమాధి స్థితి రాదు. ఆ రోజు ఆయన ఏదో వచ్చి చెవిలో చెప్పిపోవడం, ఆ రోజు నుంచి సమాధి స్థితి ఆమెకు వచ్చేస్తుంది. సో ఎంతటి వారైనా కానీ సద్గురువులు కానే కావాలి కదా ప్రతి ఒక్కరికి. అలాగే ఆమె జీవితంలో కూడా అలా జరిగింది. సో ఇన్నేళ్ళు ఉన్నటువంటి ఏదో వెతుకుతున్నటువంటి లక్ష్మమ్మ ఆమెకు దొరికిపోయింది అనేటువంటి ఆ స్థితిలో ఆమె గంటల కొద్ది, దినాల కొద్ది సమాధి స్థితిలో కూర్చునేది. సమాధి నుండి లేచిన తర్వాత వీధుల వెంట తిరుగుతూ, సో ఆ విధంగా ఈ కసువు తోటల దగ్గర కూర్చోవడం, పడుకోవడం, ఆమెకి ఆ కసువు తోట దగ్గర కూర్చోవడం పడుకోవడం వల్ల ఆమెకు తొట్టి లక్ష్మమ్మ, తిక్క మాట్లాడడం వల్ల తిక్క లక్ష్మమ్మ అని పేరు పెట్టారు ఆదోని వాసులు. సో వాటి నుండి ఆ పేర్లు ఆమెకు ఆ రోజు నుంచి అంటే చెప్పాలంటే సార్థకం అయిపోయినాయి. ఆ యొక్క నామం సార్థకం అయిపోయింది. తెలిసిన వారు ఆమెను అవధూత అనుకునేవారు, సిద్ధురాలు అనేవారు. కొంచెం కొందరైనా ఆమె యొక్క అభిమానాన్ని చూరగొని భక్తులుగా తయారయ్యారు. ఆ విధంగా వాళ్ళు ఇచ్చేటువంటి అన్నమో పండ్లో వచ్చి ఇచ్చేవాళ్ళు, సేవించేవాళ్ళు. తిక్కలక్ష్మమ్మ మహాయోగిని అని, త్రికాల జ్ఞాని అని, ఇలా సమర్థురాలని ఆదోని పట్టణంలో ఇప్పటికే కొంతవరకు అందరూ గ్రహించారు. ఆ మహిమలు తెలిపే కొన్ని సంఘటనలు నేను చెప్తాను, అవి వినండి దయచేసి. ఒకనొక రోజు వేష్య అలంకరించుకొని బయలుదేరుతుండగా తిక్కలక్ష్మమ్మ ఆమె పట్టుకొని చవి ఆమె యొక్క రవిక చించి తిట్టి పొమ్మని గెంటేసింది. ఆమెకు ఆశ్చర్యమైంది ఆ వేశ్యకి, ఎందుకు ఇట్లా పట్టుకొని నా రవిక చించేస్తుంది, కొడుతుంది అని చెప్పి. తెలియని వారు ఆమెను పిచ్చిది అని తిట్టారు. తెలిసిన వారు ఏదో కీడు శంకించింది మన లక్ష్మమ్మ, అందుకే అలా చేసింది. ఆ విధంగా కులవృత్తిని అనుసరించి ఆడినా పాడినా ఆ వేశ్యకు ఆమె ఉండేది ఒకే భర్త, ఏక భర్త. కులవృత్తి వేరే ఉండొచ్చు. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికి ఆమె భర్త చనిపోయాడని వార్త వచ్చింది. అలా జరిగింది. లక్ష్మమ్మ గారి అంటే ఆ లక్ష్మమ్మ గారి ఆ చేష్ట భవిష్యత్తును సూచించింది అన్నమాట. అక్కడ అది అర్థం చేసుకోవాలి. ఒక విజయదశమి తెల్లవారిన ఒక సంపన్నుని భార్య ఏదో పని మీద తన ఇంటి బయటకు వచ్చింది. ఇంతలో లక్ష్మమ్మ ఎక్కడి నుండో ఊడిపడినట్లు వచ్చి ఆ సంపన్నాల్ని పట్టుకొని గోళ్లతో గీకి మెడలోని హారాలు తెప్పింది. ఆమె భయపడి ఇంట్లోకి వెళ్ళి పరిగెత్తుకు వెళ్ళి తన వార్త చెప్పింది. లక్ష్మమ్మను తగిన శాస్త్ర చేయవలసిందిగా గృహ యజమాని ఆదేశించగానే ఆ ఇంటి నౌకరు వచ్చి లక్ష్మమ్మను లాగి కొట్టి వెంట్రుకలు పట్టి ఈడ్చి కూలదోశాడు. లక్ష్మమ్మ ఒక ముఖం నుండి శరీరం రక్తం కారుతా ఉంది. లక్ష్మమ్మ ఆ నౌకర్ను చూస్తూ అంటే బిగ్గరగా చూస్తూ ఇలా అనింది, నీ ఇల్లు కూలా అంటే నీ ఇల్లు కూలిపోగాక అంటూ తిట్టి తన దారిని దాన్ని వెళ్ళిపోయింది. ఆమె కొట్టిన నౌకరు భార్య పిల్లలు దీపానికి దిక్కు లేకుండా తయారయ్యారు కొన్ని రోజులకి. వర్షాకాలంలో ఒకరోజు ఒకసారి కుంభవర్షం కురుస్తూ ఉంది. లక్ష్మమ్మ ఒక నీటి కాలువలో కూరుకొని పోయింది. ఒక నీటి కాలువలో కూర్చొని అట్లే ఇరుక్కుపోయిందనమాట. ఆమె కోసం ఎదురు చూసేటువంటి పుణ్యాత్ములు, భక్తులు అందరూ వెదికి సాలైపోయింది. మూడవ నాడు కాలువలో శవం వలె పడి ఉన్నటువంటి లక్ష్మమ్మను బయటకు తీశారు. అమ్మ చనిపోయిందని గుమిగూడినటువంటి ఎంతోమంది భక్తులు లక్ష్మమ్మ అందరూ అనుకున్నారు. లక్ష్మమ్మ కన్నులు తెరిచి చుట్టూ పరికించి నవ్వినది ఒకసారి. అంటే తర్వాత 3 రోజులు లేచింది సమాధి స్థితి నుంచి.
ఆ మురికి కాలువలో పడుకుంది, తీసుకొచ్చి బయట పండబెట్టారు. 3 రోజుల తర్వాత కళ్ళు తెరిచి అందరిని చుట్టాల చూసి నవ్వింది ఒకసారి. సో ఈ 3 దినాలు కూడా సమాధిలో ఉన్న అమ్మకు కాలువలో కూరుకుపోయినా ఏమీ కాలేదని జనులు ఆశ్చర్యపోయారు. అమ్మ ఎంత శక్తివంతురాలో అందరూ గ్రహించారు. ఇప్పుడున్న అమ్మానికి అమ్మగారికి మఠానికి ఎడమవైపు ఒక కసువు తొట్టి ఉండేది. రేయం బగులు ఆ అమ్మ అక్కడే పడి ఉండేది. ఎప్పుడు ఆ కసువు తొట్టిలో ఉండేది. ఒకనాడు గస్తీకి వచ్చినటువంటి పర్యవేక్షణకు వచ్చినట్టు ఒక పోలీస్ ఇన్స్పెక్టరు అక్కడికి వచ్చి చూస్తాడు. చూసి చూడగానే ఏమవుతుందంటే, అంటే ఆ యొక్క అమ్మ యొక్క శరీరము ఖండ ఖండాలుగా తెగి పడి ఉంటుంది. నైటు గస్తీకి వస్తాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టరు. సో వచ్చేసరికి ఆ కసువు తొట్టి ఉంది కదా, అక్కడ ఖండ ఖండాలుగా మొత్తం శరీరం పడి ఉంటుంది. చూసి ఏమో అయిపోయింది అమ్మకి, ఎవరో చంపేశారని చెప్పేసి తిరిగి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క ఈ కానిస్టేబుల్ పంపిస్తాడు. వాళ్ళు చూసేసరికి యథాస్థితిలో అదే కసువు తొట్టిలో కూర్చొని ధ్యానంలో నిమగ్నమై ఉంటుంది, సమాధి స్థితిలో నిమగ్నమై ఉంటుంది. అది చూసి వాళ్ళు ఆశ్చర్యంగా మళ్ళీ వాపస్ వెళ్ళి ఆయన చెప్తారు. చెప్తే ఆయన నమ్మడు సబ్ ఇన్స్పెక్టర్. పరు పరుగున వచ్చి అబ్బురపడి మళ్ళీ అమ్మకు ప్రణమిల్తాడు. అయ్యో ఇంత మహాత్మురాలా, ఈ ఖండయోగాన్ని నాకు చూపించిందా, అంటే ఖండయోగం అనేది చేసింది అమ్మ. సో అమ్మ చేసినటువంటి ఖండయోగం అంటే అలాగనే మన సాయిబాబా గారు చేసేవారు, శిరిడి సాయిబాబా గారు కూడా అలా చేసేవారు. మనకు అందరికి తెలిసిన విషయం ఖండయోగం అంటాం దాన్ని. ఈ ఖండయోగం చూసినటువంటి ఈ వ్యక్తికి అదృష్టం కలిసి వచ్చి తొందరలోనే ఒక ప్రమోషన్ కూడా వచ్చేస్తుంది ఆయనకి, ఆ రోజు చూసిన వ్యక్తికి. ఈ విధంగా లక్ష్మమ్మ మహాత్ముడు అన్నటువంటి ఖ్యాతి ఆదోని పట్టణము పొలిమేరులు దాటి చుట్టుపక్కల అన్ని జిల్లాలకు తండోపతండాలుగా జనాలు వచ్చి ప్రారంభించారు. వచ్చేవాళ్ళు నానా తీరులో వాళ్ళు, కొందరు పుణ్యాత్ములు, కొందరు పాపాత్ములు. అమ్మ సర్వజ్ఞ కాబట్టి ఎటువంటి వారు ఏమి అనేటువంటిది అందరికీ ఆమెకు తెలుసు కాబట్టి మొహమాటం లేకుండా చెప్పేసేది. దుష్టులను పైబడి కొట్టేది, ఎవరన్నా దుష్టులుగా ఉంటే వాళ్ళ మీద పైబడి కొట్టేది తిట్టేది. అందువలన కొందరు ఆమెను దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవారు. దీనులు హీనులు నిరపరాధులు అమ్మను నిర్భయంగా సమీపించి ఆ మెడలో పూలమాలేసి పండ్లు సమర్పించేవారు. కొందరు టెంకాయలు ఇచ్చి ఆరతులు పాడేవారు. వారి కర్మానుసారంగా అమ్మ పూలు పండ్లు తీసుకోవడమో తిరస్కరించడమో చేసేది. అమ్మ తన చేతులతో వాటిని తీసుకుంటే వారి క్షేమం కలిగేది, తిరస్కరిస్తే బాధలు కలిగేవి. అమ్మ ఆదోనికి వచ్చిన 9 దినాల్లో అమ్మను బాధించిన వారు అప్పుడు వచ్చిన కలరా వ్యాధిలో చాలామంది బాధపడ్డారు, చనిపోయారు కూడా. అమ్మను కొలిచిన వారు బతికి బట్టగట్టారు. కలరాకు భయపడి అందరూ ఊరు నుంచి వెళ్ళిపోతారు, అమ్మ పోలేదు, అక్కడే ఉండేది. అమ్మ కసువు తొట్టి కాడనే ఆ తిన్నపై కూర్చొని ఉండేది అంతే తప్ప ఏ అనావృష్టి వచ్చినా ఏ కలరా వచ్చినా అక్కడి నుంచి పారిపోయేది కాదు, అక్కడే ఉండేది. సో ఈ విధంగా ఎప్పుడైనా అనావృష్టి జరిగి ఆ ఊర్లో వర్షాలు పడకుంటే అమ్మను ఊరేగింపుగా తీసుకొని పోతే ఆ రోజు రాత్రికి వర్షం పడేది. ఇలాంటి జరుగుతుండేది. అమ్మకు దూరదృష్టి శ్రవణం చాలా ఎక్కువ, భవిష్యత్తు జ్ఞానం అనేది అద్భుతంగా ఉండేది ఆ రోజులోనే. అంటే అల్లంత దూరంగా పోయేవాడిని ఆ దూరంగా పోయేవాడిని కూడా కేకలేసి పిలిచేది బిగ్గరగా. అయ్యో పాపం చిక్కులు వచ్చినవి తొలగిపోతాయిలే అంటే ఆ విధంగా, అంటే అర్థం ఏంటంటే ఎక్కడో పోతూ ఉంటాడు ఎవడో ఒకడు, కోర్టుకు వెళ్తూ ఉంటాడు అనమాట. వాడు కోర్టుకు వెళ్తున్నాడే అమ్మకు తెలుసు. అప్పుడు ఇలా 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 అనేది అనమాట, అయ్యో పాపం చిక్కులు వచ్చినవి తొలగిపోతాయిలే అని చెప్పేది. అంటే వాడికి ఆ రోజు పోయి వస్తే ఆ కోర్టులో వానికి తీర్పు వచ్చి వాని కష్టాలు తీరిపోయేటు, అలా జరిగేది అనమాట. ఇంకా ఇలాంటివి ఎట్లా అంటే, ఇప్పుడే పోతే నీ వెంట వస్తుంది పో అని ఒక వ్యక్తిని చూసి అమ్మ బిగ్గరగా అరిచింది. అతన్ని పెండ్లాము అతన్ని విడిచి పుట్టింటికి పోయి చాలా రోజులైంది. అతనికి ఏం చెప్తుందంటే ఇప్పుడు పోతే నీతో పాటు వస్తుందిలే అని చెప్తాడు. అప్పుడు ఆమె చెప్పినట్టుగానే వాడు వాళ్ళ పుట్టిన అంటే వాళ్ళ యొక్క మెట్టినింటికి పోతే ఆమె వాళ్ళ భార్య అతనితో పాటు మళ్ళా ఈ యొక్క పుట్టినింటికి వస్తుంది. సో ఇలాగా ఎన్నో విషయాలు అంటే ఎట్లా ఉంటాయంటే ఇవన్నీ మర్మంగా ఉంటాయి, మర్మంగా చెప్తారు వీళ్ళు. సో ఏది కూడా బాహాటంగా కాకుండా చాలా మర్మంగా ఉంటాయి వీళ్ళు చెప్పే మాటలు. ఎవరెంత చెప్పినా ఆమె అంటే ఈ విధంగా జరిగింది. సో ఇలాంటిది ఎన్నో ఇంకా సో ఆమె యొక్క జీవితంలో చెప్తూ వచ్చింది. బిడ్డల పెళ్లి కోసం అమ్మను ప్రార్థించబోయిన తల్లిదండ్రులతో మీరు చూచి వచ్చిన సంబంధం నిశ్చయమవుతుందనే అనేది. మూడో పెళ్లి చేసుకునే ముందు ఒకడు పోతే అమ్మ పాపం అమ్మ ఏమంటుందంటే పాపం మంది పిల్ల ఏడుస్తుంది అని చెప్పేది. అంటే ఒకడు ఒకతను ఏం చేస్తాడంటే చాలామంది పెళ్ళిళ్ళ కోసం ఆమె దగ్గరికి వెళ్ళేది, ఆమె చెప్పినట్టుగా చేస్తే నిశ్చయం అయిపోయేది. ఒక వ్యక్తి వెళ్తాడు మూడో పెళ్లి చేసుకోవడానికి వెళ్తాడు. వెళ్తే అక్కడ పోగానే ఏం చెప్తుందంటే
పాపం మంది పిల్ల ఏడుస్తుందిరా అని చెప్పేది. అంటే పెళ్లి జరిగిన 5 నెలలకి వాడు చనిపోయాడు. ఆ పిల్లకు మొత్తం మీద ఈ యొక్క వైధవ్యం, అంటే వైధవ్యం వచ్చేసి చాలా కష్టాలు పడుతుంది ఆ పాప. ఇలాంటివి అమ్మ ఎన్నో గూఢోక్తులు మర్మోక్తులు పలికేదనమాట. సో ఆ మాటలు అందరికీ అర్థమయ్యేటి కావు. సో ఇలాంటి ఈ విధంగా ఆమె యొక్క జీవితము కొనసాగుతూ ఉండేది. అమ్మ ఆరు బయట పడుకుంటే వర్షం ఆమె పడుకున్న చోట పడకుండా అల్లంత దూరాన పడేది. అమ్మ పడుకున్న చోట వర్షం పడేది కాదు, అల్లంత దూరాన పడేదన్నమాట. ఒకప్పుడు 2-3 దినాలు వరుసగా నిర్వికల్ప సమాధిలో బ్రహ్మానందం అనుభవిస్తూ అలానే ఉండిపోయేది, లేచేది కాదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత జనమందరూ సద్దుమణిగిన తర్వాత అమ్మ ఏకాంతంలో గొంతెత్తి జోలపాటలు, తత్వాలు, కోలాటలు మధురంగా పాడుతూ తన్మయురాలై ఉండేది. అమ్మ వద్ద పాపమ్మ, హనుమక్క అనే ఇద్దరు భక్తులు సదా సేవలు చేస్తుండేవారు. ఆమె యందు సంపూర్ణ భక్తి విశ్వాసం పెంచుకొని అన్ని విధాలా తోడ్పడ్డారు. దివంగతులు రాచోటి వీరన్న, తుంబలం గుత్తి లక్ష్మయ్య ఇట్లాంటి ఇంకొంతమంది మహాత్ములు వీళ్ళంతా కూడా ఆ రోజుల్లో ఆమెను దర్శించుకున్నారు. అమ్మ వచ్చేసి శ్రీముఖ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి మంగళవారం రోజు 16/5/1933 ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యలో, అది శ్రవణతార, తమ దేహము త్యజిస్తారు, తన దేహాన్ని చాలించారు. ఆమె ఎప్పుడూ కూర్చుండే చోటనే సమాధి చేద్దామంటే కొందరు మతాంతలు ఆటంకాలు కలిగించారు. అయితే రాచోటి రామప్ప, తుంబలం లక్ష్మయ్య తోడుగా అట్టి వారి వాళ్ళ కుతంత్రాలన్నింటినీ కూడా సాగరీయకుండా తమ పలుకుబడి విభవించి అక్కడే సమాధి చేశారు. అమ్మ పార్థివ శరీరాన్ని అభిషేకించి అలంకరించి మేళతాళాలతో ఊరేగించి సమాధి చేశారు. సో తర్వాతి కాలాన అక్కడ అమ్మ మఠం నిర్మించారు. ఆనాటి నుండి అమ్మ ఆరాధనోత్సవాలు, రథోత్సవం ఏటేటా జరుగుతున్నది. ప్రతి శుక్రవారం విశేష పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఉదయం 5 నుంచి 12 గంటల దాకా సమాధికి అభిషేకాలు, పాద పూజలు, అన్నతర్పణం జరుగుతుంది. మధ్యాహ్నం 3 నుంచి 7 గంటలకు 7 గంటల దాకా ఆదోని పురవీధులంతా కూడా రథం ఊరేగింపుగా తీసుకెళ్తారు. సమస్త జనానికి విశేషంగా అన్నదానం జరుగుతుంది. ప్రస్తుతం అమ్మ ఆదోని మఠానికి రాచోటి రామయ్య ధర్మకర్త, వాళ్ళ కుటుంబమే ధర్మకర్త నేతృత్వంలో ఏటేటా ఉత్సవాలు జరుగుతూ, సో ఆదోనిపాటు, కర్ణాటక, రాయచూరు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో జిల్లాల నుంచి విశేషంగా భక్తులు వెళ్తూ ఉంటారు. ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆదోని తిక్కలక్ష్మమ్మ ఈ యొక్క మహాన్ యోగురాలు, ఆ మహాత్మురాల గురించి తెలుసుకున్నాం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. స్నేహితులారా, ఈరోజు మనం ఈ మహాత్మురాల గురించి తెలుసుకోవడం మనకెంతో ఎంతెంతో అదృష్టవంతం అని భావిస్తున్నాను నేను. సో ఈ యొక్క జీవితం ఇలాగ చూస్తే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు. ఇట్లాంటి యోగులు మన యొక్క ఆంధ్ర భూమిలో, అంటే ఆంధ్ర యొక్క నేలలో ఎంతోమంది మహాత్మురాలు. ఇంకా ఒక్కొక్క వారం ఒకరి గురించి తెలుసుకున్నప్పుడు మనకు ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. సో ఇది ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం.